అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే ఇటీవలే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జయశ్వంత్ అరెస్ట్ అయ్యాడు అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ వెనుక ఏంటి మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే షణ్ముఖ్ సోదరుడు ఎవరైతే సంబత్ వినయ్ ఉన్నారో తను ఒక యువతితోటి దాదాపుగా పది సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు ఆ యువతి పేరు మౌనిక అయితే ఒక వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఆ యువతి సంబత్ వినయ్ ఎవరైతే షణ్ముఖ్ సోదరుడు ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది ఆ క్రమంలో రెండు వేల పదహారులోనే వాళ్ళు ఇరువురు ప్రేమించుకున్నారు అయితే దాదాపుగా రెండు సంవత్సరాలు కొనసాగిన వారి ప్రేమ రెండు వేల పద్దెనిమిదిలో బ్రేకప్గా జరిగింది ఆ తర్వాత మళ్ళీ చిగురించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ క్రమంలో మళ్ళీ వాళ్ళు ప్రేమించుకోవడం జరిగింది అయితే చిన్న చిన్న విభేదాలు కట్న కానుకల దగ్గర వచ్చినప్పటికీ ఈలు ప్రేమికులు మాత్రం అస్సలు తగ్గకుండా వాళ్ళ ప్రేమను ముందుకు తీసుకెళ్లారు కుటుంబీకులకు ససేమీరా అన్నట్టు ఉన్నా కూడా వాళ్ళని ఒప్పించి లగ్నానికి రెడీ అయ్యారు వీరికి ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా అయింది అయితే తర్వాత పెళ్ళికి రెడీ కావాల్సిన ఈ జంట మరేమైందో తెలియదు వీరిద్దరి మధ్య పరస్ప వీరిద్దరి మధ్య పరస్పర విభేదాలు వచ్చాయి విడిపోవడం జరిగింది అయితే ఆ సంపత్ వినాయకి ఎవరైతే షణ్ముక్కున్నాడో వారి సోదరుడు సంపత్ వినాయక్కి వేరే అమ్మాయితోటి నిశ్చితార్థం కూడా నిత్యమైంది అయితే ఈ క్రమంలో ఆ మాజీలు ఎవరు ఎవరైతే ఉన్నారో మోనిక తను ఒక డాక్టర్ కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ తను కాంప్లీట్ ఇచ్చారు పోలీసులకు నన్ను దాదాపుగా పది సంవత్సరాలు వాడుకొని నన్ను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు వదిలిపెట్టి వేరే పెళ్లికి రెడీ అవుతున్నాడని సదరు సంపత్ వినయ్ పైన ఆమె పోలీసులకు కాంప్లైంట్ ఇచ్చింది ఆ పోలీసులు ఉన్న పలంగా సంపత్ వినయాన్ని పట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అయితే ఆ క్రమంలో షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ ఫెమ్ షణ్ముఖ్ జశ్వంత్ గాంజా తీసుకుంటూ దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్గా అయితే ఆ గాంజా మోతాజ్ మాత్రం కేవలం పదహారు గ్రాములే అయితే అది ఎంత తీసుకున్నప్పటికీ అది నేరమే కాబట్టి పోలీసులు అతనిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే వీటిపైన షణ్ముఖ్ జశ్వంత్ ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంగర తను పవన్ కళ్యాణ్ అనుచరుడుగా చాలా సుపరిచితుడే మనందరికీ ఆయనని ఆశ్రయించడం జరిగింది వీరి కేసును ఆయన వాదించడం జరిగింది ఎట్టకేలకే షణ్ముఖ్ని జైలు నుంచి తీసుకురావడం జరిగింది అయితే దీని గురించి ఆయన కళ్యాణ్ దిలీప్ సుంగర్ ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయవాది ఉండో ఆయన ఏం చెప్పాడంటే తను పహార గ్రాములు తీసుకున్నా ఏ తీసుకున్నా తప్పైనప్పటికీ భారతీయ శిక్షా స్మృతి ఏం చెప్తుందంటే నిందినులు నిందితుని లోపల నిందితుని లోపల పరివర్తన మారితే చాలు ఒకవేళ మారకు మారని పక్షాన శిక్షించాలి కానీ ఫస్ట్ మనం కోరుకునేది పరివర్తనే అని ఆ సుప్రీంకోర్టు న్యాయవాది చెప్పాడు అయితే కథ ముగిసిపోయింది ఎట్టకేలకే షణ్ముఖ్ బయటపడ్డాడు ఇది ఇప్పటివరకు అయితే ఉన్న అప్డేట్ మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి